ఎస్, సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మీ మూడు అక్షరాలది అందరికీ తెలిసిందే. అది మీరు లౌక్యం మీకు ఎంత ఉందో లేదో మాకు తెలియదు, ఎందుకంటే నంబర్ వైజ్గా మీరు అంత అగ్రెసివ్గా సినిమాలు తీరు, యా టైం తీసుకుంటారు. లక్ష్యం అనేది హిట్ తీయటం, మీ లక్ష్యం అనేది అందరి డైరెక్టర్ లాగే మీకు ఉందనేది అనుకుంటే కనుక రామబాణం. ఏ సార్, సో ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచి కూడా ఒక రేంజ్లో బజ్ వస్తుంది, యా సో దాంతోపాటు కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. రూమర్స్ అనాలో దాన్ని క్రిటిసిజం అనాలి తెలియదు కానీ, సో బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది అనుకున్న దానికంటే, సో టైం పీరియడ్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు, వీటన్నిటికీ మీరు ఇచ్చే సమాధానం. ఇక్కడ టైం పీరియడ్ గురించి మాట్లాడితే మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 8 మంత్స్లో ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాం. చేసినప్పుడు వర్కింగ్ డేస్ ఇన్ని వర్కింగ్ డేస్లో చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఓవరాల్గా ఏంటంటే వర్కింగ్ డేస్ పెరగలేదు మాకు, టైం పీరియడ్ పెరిగింది. ఓకే, ఎందుకు పెరిగిందని దానికి రీజన్స్ ఉన్నాయి. ఒకసారి మేము మైసూర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంటర్వల్ ఎపిసోడ్ ఒక యాక్షన్ పార్ట్ చేసినప్పుడు గోపిచంద్ గారికి కాళ్ళు స్ట్రెయిన్ అయ్యి బాగా ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బెడ్ రెస్ట్ అయింది. సో ఆయన బయటికి రాలేదు, ఇంకా కాళ్ళకి ఇది కట్టి ఇంక రెస్ట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వేరే కాంబినేషన్ వర్క్స్ ఏమైనా ఉంటాయి, ముందే అయిపోయినాయి, మేము చేయడానికి అంత అనిపించలేదు. సరే ఇంక స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్న టైంలో ఆయనకి పక్కా కమర్షియల్ రిలీజ్ వచ్చింది. సరే ప్రమోషన్స్కి ఒక 1 వీక్ అడిగారు, అప్పుడు మళ్ళీ కరోనా తిరుగుతూ ఉంది. వీడు కరెక్ట్గా ఆయన రిలీజ్కి ముందు రోజు ఏదో ఒక పెద్ద పబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చి ఆ రోజు నైట్ మళ్ళీ కరోనా వచ్చి సిక్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ బాగా ఇదయ్యారు, కానీ తర్వాత మనిషి బాగా వీక్ అయ్యారని చెప్పి అలా ఒక 1 మంత్ పోయింది. ఓకే, మన సినిమాలో ఏంటంటే చాలా హ్యూజ్ క్యాస్టింగ్ అంతా, జగపతి బాబు గారు, ఖుష్బు గారు, నాజర్ గారు అందరూ కూడా. సో మనం రెడీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ సెట్ అవ్వడానికి కాంబినేషన్ సెట్ అవుతుంది. సరే అలాగైతే సెట్ చేసి ఒక 1 వీక్ మ్యాక్సిమం ఒక మేజర్ వర్క్ చేస్తున్నాం అని అంటే ఆ రోజు మీది లాస్ట్ డే అండి, రేపటి నుంచి ప్రొడ్యూసర్ స్ట్రైక్ చేస్తున్నారన్నారు. అంటే లిటరల్గా మొన్న నేను లెక్కేసి అసలు ఏం జరిగిందని రివ్యూ చేసుకుంటాం కదా, రివ్యూ చూసుకుంటే మా షూటింగ్ రివ్యూ లిటరల్గా 4.5 మంత్స్ ఆఫీస్లో కూర్చున్నాం మేము మధ్యలో షూట్ మధ్యలో. ఓకే, ఇంకా అది ఎవరు ఏం చేయలేం కదా. సో అట్లా కొంచెం డిలే అయింది. డిలే వల్ల ఏంటంటే మనం ఫస్ట్ అనుకున్న బడ్జెట్ కంటే కూడా కొంచెం ఎక్సెస్ అవ్వడం అనేది కామన్, బట్ ఎక్స్ట్రాగా అయిపోయింది అనేది కదా. అంటే ఎక్కడ మెయిన్ ఈ టాపిక్ వస్తుందంటే మీరు విజువల్స్ చూస్తే గోపిచంద్ గారు ఇంతకు ముందు మూవీస్ ఇవి చూసినప్పుడు మన గ్లిమ్స్ కానీ ఇవి కానీ ఆ గ్రాండియర్నెస్ చూసి ఏంటి గోపిచంద్ సినిమాకి ఎంత గ్రాండ్గా ఉన్నాయి ఏంటి అని ఒక ఒక దీంట్లోంచి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనే ఫీల్ ఎక్కువ బయటకి. ఓకే, ఇండస్ట్రీలో మామూలే స్ప్రెడ్. కాకపోతే ఏంటంటే మనం యాక్చువల్లీ ఈ సినిమాకి ఒక పెద్ద పెద్ద సెట్లు వేసింది కానీ అసలు అన్ని నేచురల్ లొకేషన్స్ ఉంటాయి, అవుట్డోర్స్ వెళ్ళాము తీసాం కానీ, బట్ ప్లానెడ్గా తీసాము. మేబీ ఈ గోపిచంద్ మా కాంబినేషన్లో మేము అనుకున్న దానికంటే కూడా చాలా కొంచెమే, అంటే ఇప్పుడు చాలా పెద్ద సినిమాలకు మనం చూస్తుంటే పర్సంటేజ్ వైజ్ చాలా పెరుగుతుంది అనుకున్న దానికంటే, మేము అనుకున్న దానికంటే కొంచెం పెరిగింది. బట్ విజువల్లీ చూస్తే మాత్రం ఆల్మోస్ట్ లైక్ ఒక 100 crore సినిమా చూస్తున్నప్పుడు ఎంత రిచ్గా అనిపిస్తుందో అంత రిచ్గా ఉంటుంది. ఓకే, 100 crore సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో, ఎంత రిచ్ ఉంటుందో, అంటే ఇప్పుడు జనరల్గా బయట చెప్తుంటే మాకు 100 crore లేదు, 150 crore సార్, అది కొంచెం నెంబర్ చెప్పకూడదు. జనరల్గా ఐ గాట్ యువర్ పాయింట్. నేను ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే 100 crore లేదు, 150 crore లేదని చాలా పెద్ద ప్రాజెక్టులు చెప్తా ఉంటారు. నేను అక్కడ వాళ్ళకైనా రెమ్యునరేషన్స్ తీసేసి ఓన్లీ ప్రొడక్షన్ కాస్ట్ ఎవరైనా కొన్ని సినిమాలు కానీ పేర్లు చెప్పు, ఆ సినిమాకి మన సినిమాకి విజువల్గా గ్రాండియర్ చూసుకుంటే నేను తీసిన బడ్జెట్లో ఆల్మోస్ట్ డబుల్ ది బడ్జెట్ నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, నేను నిజంగా చెప్పాలంటే మీ సినిమాలు ఇంతకు ముందు కూడా ఆ గ్రాండియర్లో లేకపోతే చూసేటప్పుడు తెలుస్తుంది ఆ క్వాలిటీ, దాంట్లో పెద్ద యూనో అంత తేడా ఏం లేదు.